హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెబ్సైట్లో ట్యాగ్స్ని ఎలా హైడ్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. చాలా సైట్స్లో ప్రాబ్లం ఇదే ఫ్రెండ్స్. ట్యాగ్స్ అనేవి మన సైట్లో కనపడతూ ఉంటాయి. ఆ ట్యాగ్స్ని హైడ్ చేయడానికి చాలా కోడింగ్ అంటారు, అదంటారు, వాటితో ఏం పని లేకుండా మీరు చాలా సింపుల్గా ట్యాగ్స్ని హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొన్ని థీమ్స్లో వర్డ్ప్రెస్లో డైరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ హైడ్ ట్యాగ్స్ అనే ఆప్షను. కానీ ఇక్కడ చూడండి, నేను చాలా ట్రై చేశాను, ఆ ఆప్షన్ అయితే అక్కడ లేదు. ప్రజెంట్ నేను వాడే థీమ్కి ట్యాగ్స్ అనేవి ప్రతి పోస్ట్లో కూడా మనం ఇంకా చాలా తక్కువ పెట్టాను ఫ్రెండ్స్. నేను ట్యాగ్స్ అనేవి ఓ 40-50 అలా పెడతారు చాలా ఎక్కువగా. ఎందుకంటే ట్యాగ్స్ ద్వారానే మనం ఎస్ఈఓ అనేది ట్యాగ్స్ ద్వారానే ఎక్కువగా చేస్తుంటాం కాబట్టి ట్యాగ్స్ అనేవి ఇంచుమించు ఒక పేజీ కనపడతాయి. దానికోసం మనం ఎలా హైడ్ చేయాలంటే, మనం ఏదైతే చూడాలనుకున్నామో దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి పేజీ సోర్స్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనం ఒక్కొక్క పైన ఒక్కొక్క దాని మీద మనం కర్సర్ తీసుకెళ్తే దానికి సంబంధించినవి మొత్తం హైలైట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ ఒక్క లైన్ అనేది మనం హైడ్ చేస్తే అది ట్యాగ్స్ అనే ఒక వర్డ్ని మాత్రం హైడ్ చేస్తుంది. కిందకు వస్తే కొన్ని కొన్ని ట్యాగ్స్ని హైడ్ చేస్తుంది. ఆ ఓవరాల్ ఆ టెంప్లెట్ ఆ ట్యాగ్స్ ఉన్నది మొత్తం హైడ్ కావాలంటే కూడా అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఉంటుంది. చూసారా, దానిపైన మనం దేని మీద అయితే రైట్ క్లిక్ ఇచ్చి పేజీ సోర్స్ చూస్తామో, చూసారు కదా, దాని మీద కర్సర్ తీసుకెళ్ళాలి, అదంతా కూడా హైలైట్ అవుతుంది. మనం దాని మీద క్లిక్ చేస్తే దానికి తాలూకా కింద కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫస్ట్ కనపడేది మనం దేని మీద అయితే కర్సర్ పెడతామో, దేని మీద అయితే పేజ్ వ్యూ సోర్స్ చూసామో, దానికి సంబంధించిన HTML ట్యాగ్ ఫ్రెండ్స్. దానికి చివరిలో మనం డిస్ప్లే సెమీ కాలన్ పెట్టేసి, అదే రెండు చుక్కలు వస్తాయి కదా ఫ్రెండ్స్, కాలన్ కాదు సారీ, అది పెట్టేసి దాని పక్కన నన్ అని రాసి దాన్ని సెమీ కాలన్తో క్లోజ్ చేసే సెమీ కాలన్తో క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కనుక కోడ్ రాసి డిస్ప్లే నన్ అని రాస్తే చాలు ఫ్రెండ్స్. చూడండి, ట్యాగ్స్ అనేవి మాయమైపోయినాయి. ఇది వచ్చేసి జస్ట్ ఈ ఒక్క పేజీకే మాయమవుతాయి ఫ్రెండ్స్. దీన్ని కనుక మనం టోటల్ సైట్లో కనుక మనం ప్రతి పోస్ట్కి ఇలా ట్యాగ్స్ కనపడకుండా ఉంటాయి. ప్రతి పోస్ట్కి మనం ఇలా రాయలేం కదా ఫ్రెండ్స్, ప్రతి పోస్ట్కి మనం వెళ్ళి రాయడం కూడా చాలా కష్టం. దానికోసమని ఈ కోడ్ని మనం కాపీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కోడ్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకొని, ఈ కాపీ చేసిన దాన్ని కనుక మనం సైట్లో పెట్టేస్తే ప్రతి పోస్ట్కి వస్తారు ఫ్రెండ్స్. అది ఎలాగో కూడా చూద్దాము. జస్ట్ కాపీ చేసుకోండి, చేసుకొని ఈ పైన కస్టమైజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనం ఏంటంటే మన సైట్ని మాత్రమే మనం ఇలా ఎడిట్ చేసుకోగలం ఫ్రెండ్స్. వర్డ్ప్రెస్లో మనం జనరల్గా అపీరెన్స్లో కస్టమైజ్కి వెళ్ళచ్చు. లేదంటే ఈ పేజీ పైన మన సైట్ మన లాగిన్లో ఓపెన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా పైన కస్టమైజ్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ కస్టమైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కస్టమైజ్లో మన కింద అడిషనల్ సిఎస్ఎస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్గా ఈ అడిషనల్ సిఎస్ఎస్ యాడ్ చేయాలంటే మనకి HTML సిఎస్ఎస్ కోర్స్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. దానిలో కోడ్స్ రాసుకొని మనకు కావాల్సినట్టు మన సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. కానీ మనకు అవేం రాకపోయినా కూడా ఉన్న కోడ్లో ఇలాంటి చిన్న చిన్న ఎడిట్స్ అనేవి మనం చేయొచ్చు. ఆ అడిషనల్ సిఎస్ఎస్లో నేను ఆల్రెడీ కొన్ని కోడ్స్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ కోడ్స్ చివరిలో ఈ ట్యాగ్ అనేది, ఇప్పుడు మనం కాపీ చేసిన ట్యాగ్ అనేది యాడ్ చేసి పబ్లిష్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. చివరిలోనే ఎందుకు యాడ్ చేయాలంటే, మనకు జనరల్గా కోడ్ రాయటం చేత కదా, మనం మధ్యలో ఎక్కడో యాడ్ చేస్తే ఆల్రెడీ ఉన్న ఏమీ లేకపోతే స్టార్టింగ్లోనే యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు తెలియకుండా ఆల్రెడీ ఏమైనా సిఎస్ఎస్ యాడ్ చేసి ఉంటే మధ్యలో యాడ్ చేసే అనుకోండి ఫ్రెండ్స్, అది మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇది ఒక సపరేట్ HTML ఇది కాబట్టి మనం సపరేట్గా చివరిలో యాడ్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ట్యాగ్స్ అనేవి హైడ్ అయిపోయినాయి. మనం జస్ట్ డిస్ప్లే నన్ అని ఒక్కటి రాసి ఆ ట్యాగ్ మొత్తాన్ని కాపీ చేసి మనం ఇక్కడ పెట్టేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఏ పోస్ట్లో కూడా మనకు ట్యాగ్స్ అనేవి కనపడవు. ఇది చాలా సింపుల్ టెక్నిక్ ఫ్రెండ్స్. దీనికోసం మనం అది లేదు ఏ ఎక్స్టెన్షన్స్ అవి ఇవి అని చాలా చూస్తుంటాము చాలామంది. నేను కూడా ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాను. దాని తర్వాత ఈ సింపుల్ టెక్నిక్ తెలుసుకొని దీన్ని యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏ పోస్ట్ పెట్టినా కూడా మీకు ట్యాగ్స్ అనేవి పోస్ట్లో కనపడవు ఫ్రెండ్స్ కింద.
సో అక్కడ ఫ్రెండ్స్ ఈ సింపుల్ టెక్నిక్ వాడి మీరు కూడా మీ ట్యాగ్స్ని హైడ్ చేసుకోండి. దీని గురించి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.